ఛానల్ లో ఆల్రెడీ చాలా డైట్ ప్లాన్స్ ఉన్నాయి కదా సో అందులో ఒక డైట్ ప్లాన్ మాత్రం ఇది కాస్త ఎక్కువగా వైరల్ అయ్యిందని చెప్పాలి అండ్ వైరల్ అవ్వడం వల్ల ఈ డైట్ ప్లాన్ చాలా మంది ఫాలో అయ్యారు అండ్ చాలా మందికి అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చింది అండ్ సమ్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ 35 kg తగ్గారు వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ డైట్ ప్లాన్ వల్లే తగ్గారన్నమాట సో ఇవాళ ఈ వీడియోలో ఏ డైట్ ప్లాన్ వల్ల ఇంత వెయిట్ తగ్గారనేది క్లారిటీ ఇస్తాను ఆ వీడియోకి సంబంధించిన థంబ్నైల్ కూడా మీకు చూపిస్తాను సో తప్పకుండా ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి అంటే మీకు ఏ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి అని కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ లెట్స్ గో ఇంటు ది వీడియో మరి ఈ డైట్ ప్లాన్ వచ్చేసి తప్పకుండా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేయండి చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు సో జనరల్గా నేను రీసెంట్గా కూడా చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి మీరు ఒక 1 మంత్ చేశారనుకోండి 16:8 వీడియోతో స్టార్ట్ చేయండి సో 1 మంత్ 16:8 వీడియో చేసి మీరు కాస్త ఫుడ్ని కంట్రోల్గా చేస్తూ తిన్నారంటే మీరు మామూలుగా అయినా 3-4 kgs వరకు వెయిట్ తగ్గుతారనమాట ఓకే ఒక 5 kgs వేసుకుందాం ఒకవేళ కాస్త డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారంటే మరి ఇప్పుడు నేను చూపించే ఈ డైట్ వీడియోతో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారంటే 1 మంత్లో అంటే జస్ట్ 30 డేస్లో మీరు 20 kgs వరకు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉండేసిగా లూజ్ అవుతారు సో 15 kgs అయితే వేసుకుందాం మనము కంపల్సరీ ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఈ డైట్ ప్లాన్ ఇది వచ్చేసి 900 కేలరీస్ మీల్ ప్లాన్ అనమాట సో నేను ఆల్రెడీ చెప్పాను 900 కేలరీస్ మీల్ ప్లాన్ మనకి డైలీ 1 kg వరకు వెయిట్ లూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఈ డైట్ ప్లాన్ వల్ల మీరు డైలీ ఒక 600-700 గ్రామ్స్ అయితే పక్కా లూజ్ అవుతారు కాకపోతే మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది కంపల్సరీ ఎక్సర్సైజ్ ఇస్ ద మస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాకింగ్ కానీ మీరు జాగ్ చేస్తారా జాగ్ చేయండి లేదంటే ఇంకేదైనా జిమ్కి వెళ్తారా ఏదైనా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం 900 కేలరీస్ తీసుకుంటాం కదా ఒక 300-400 కేలరీస్ బర్న్ చేస్తామంటే జస్ట్ 500-600 కేలరీసే మనం తీసుకున్న వాళ్ళే ఉంటాం బాడీలో అది ఆటోమేటిక్ డైజెస్ట్ చేసేస్తుంది బర్న్ అయిపోతుంది సో కంపల్సరీ చేసేసేయండి ఎక్సర్సైజ్ అండ్ డైట్ని మాత్రం ఎలా ఇచ్చాను అలానే చేయండి ట్రై చేయండి సో ఇలాంటి సబ్స్టిట్యూట్స్ అడగకండి మార్నింగ్ వచ్చేసి దాలియా ఇచ్చాను బ్రోకెన్ వీట్ అనమాట సో మనకి తెలుసు దాలియాలో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట సో ఇది ఏంటి అంటే చాలా లో క్యాలరీస్ ఫుడ్ అండ్ హై న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్ అండ్ ఇది వచ్చేసి ఈవెన్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట ఈ డైట్ అంటే దాలియా వచ్చేసి ఈవెన్ షుగర్ పేషెంట్స్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిది వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్నా వెయిట్ లూజ్ చేయాలనుకున్నా అలాంటి వాటికి ఇవి బెస్ట్ ఫుడ్స్ అనమాట కూరలు కానీ బ్రోకెన్ వీట్ కానీ బ్రౌన్ రైస్ కానీ అలాంటి వాటికి ఎందుకంటే జనరల్గా మనం తీసుకునే రైస్ వచ్చేసి రైస్లో అయినా మనకు 300 కేలరీస్ వస్తుంది 1 కప్ స్టీమ్ రైస్ తీసుకున్నాను వైట్ టీ అదే 1 కప్ మీరు బ్రౌన్ రైస్ తీసుకున్నా 300 కేలరీసే వస్తుంది కానీ వైట్ రైస్లో బ్రౌన్ రైస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏ విధంగా అంటే మనకి న్యూట్రిషనల్ ఫ్యాట్స్ అనేవి చాలా అంటే చాలా ఉంటాయన్నమాట బ్రౌన్ రైస్లో సో వైట్ రైస్లో ఏముండదు ఎక్కువ స్టార్చీ ఫుడ్ కదా కార్బ్స్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఉంటుంది న్యూట్రిషనల్ వాల్యూ కానీ చాలా తక్కువ కంపేర్ టు బ్రౌన్ రైస్ క్యాలరీ వైజ్ అయితే 2 సేమే ఉంటుంది సో అలానే ప్రతిదీ క్యాలరీతో మేనేజ్ చేయలేమన్నమాట మనకి కావాల్సిన లో క్యాలరీ ఫుడ్ విత్ హై న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్ అందుకే మీరు చూడండి మన ఛానల్లో నేను చాలా అంటే చాలా రెసిపీస్ ప్రతిదానికి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ విధంగా ఎంత న్యూట్రిషనల్ ఫ్యాట్స్ ఉంటాయి కార్బ్స్ ఎంత ఉంటుంది ప్రోటీన్స్ ఎంత ఉంటుంది మనకి ఎంత ఫైబర్ ఉంటుంది అండ్ ఎన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఇది అని ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు అందుకే నేను మీకు చెప్పేది ప్లీజ్ వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మనకి ఫస్ట్ తెలుసుకోవాలి కదా మనము ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు ఫాలో అయిపోండి ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని బ్లైండ్గా మాత్రం ఫాలో అవ్వకండి ఓకే మరి ఇప్పుడు ఈ రెసిపీ ఐ మీన్ ఈ డైట్ ప్లాన్ వచ్చేసి ఇది 900 కేలరీ మీల్ ప్లాన్ సో మార్నింగ్ వచ్చి దలియా తీసుకుంటాము లంచ్ వచ్చేసి రోటీ తీసుకుంటాము ఓట్స్ రోటీ మనకి నచ్చిన కర్రీతో అండ్ రైతాతో అండ్ ఈవినింగ్ ఫ్రూట్ తీసుకుంటాము లేదు అంటే స్ప్రౌట్స్ తీసుకుంటాము కంపల్సరీ గ్రీన్ టీ మాత్రం తాగాల్సిందే డైలీ 3-4 కప్స్ తాగితే మరీ మంచిది అంటే ఎప్పుడు మార్నింగ్ ఒకసారి తాగండి లంచ్లో ఒకసారి తాగండి ఈవినింగ్ స్నాక్స్ అంటే స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్ కానీ తిన్నాక ఒకసారి తాగేసేయండి ఆ తర్వాత కంపల్సరీ బిఫోర్ బెడ్ టైం అంటే డిన్నర్ చేశాక పడుకునే ముందు ఒకసారి మళ్ళీ ఒక కప్ గ్రీన్ టీ తాగారంటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారనమాట అండ్ నైట్ వచ్చేసి కంపల్సరీ మూంగ్ దాల్ తీసుకోవాలి డిన్నర్లో సో మూంగ్ దాల్ కూడా చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది చాలా అంటే చాలా ఫైబర్ ఉంటుంది చాలా ప్రోటీన్ ఉంటుంది మంచి ప్రోటీన్ సో ఇది మన వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చాలా చాలా అంటున్నానంటే అంత సూపర్గా వర్క్ చేస్తుంది ఈ డైట్ ప్లాన్ అనమాట సో తప్పకుండా ఒకసారి అయితే మీరు ఫాలో అయిపోండి మీకే చూస్తారు అమేజింగ్ రిజల్ట్స్ ఒక 1 వీక్ చేసేసేయండి విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే నేను మంచి రిజల్ట్స్ త్వరగా మంచి రిజల్ట్స్ చూస్తారండి
सो लेकिन मैं इंटरमीडियट फास्टिंग చేయలేము అంటే ఓకే డైట్ ప్లాన్ ఫాలో అయిపండి మీకు నచ్చిన టైమింగ్స్ లో తిని కాకపోతే కంపల్సరీ డిన్నర్ మాత్రం 6 టు 7 లోపు అయ్యే వరకు చూసుకోండి అన్నమాట సో ఫస్ట్ అయితే ఒకసారి ఇప్పుడు థంబ్ నేమ్ చూపిస్తాను చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మనం చూసేసాక థంబ్ నేమ్ ఒకసారి డైట్ ప్లాన్ లోకి వెళ్ళిపోండి నేను మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫస్ట్ ఇదే ఇచ్చేస్తాను వీటికి సంబంధించిన లింక్ ఇచ్చేస్తాను చూసేసేయండి లేదంటే కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా యాడ్ చేస్తాను అన్నమాట లింక్ ఒకసారి చూసేసేయండి క్లిక్ చేసేయండి ఎలా చెప్పానో డైట్ ప్లాన్ అలానే ఫాలో అవ్వండి ఒక్క 1 వీక్ ఫాలో అవ్వండి మీరే అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు జస్ట్ 7 డేస్ లో మీరు 3 టు 4 కేజీస్ వరకు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అంత అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇది అండ్ మనకి ఇష్టమైన రోటీ కర్రీస్ తింటూనే ఒక రైస్ ఒకటే తినం గాని మరి క్రాష్ డైట్ ఎగ్స్ అలా తినే వాటికంటే ఓన్లీ ఫ్రూట్స్ తినే వాటికంటే ఇది కాస్త ఉప్పు కారం మన బాడీకి దాక్తుంది కదా మధ్యాహ్నం కర్రీ తింటాం మనకు నచ్చిన కర్రీ తింటాము రోటీ తింటాము సో మార్నింగ్ దలియా తింటాము ఉప్మా తింటాము కదా సో మనకి కాస్త ఐ మీన్ మెయింటైన్ చేస్తుంది బాడీని వెయిట్ తగ్గిస్తుంది అండ్ కాస్త ఉప్పు కారం కూడా బాడీకి దాక్తుంది అనమాట సో డైటింగ్ చేస్తున్నామన్న ఫీలింగ్ పెద్దగా అనిపించు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఈ డైట్ ప్లాన్కి సంబంధించి కొన్ని చాలా మంది కామెంట్స్లో కొన్ని డౌట్స్ అడిగారు ఈ డైట్ ప్లాన్కి సంబంధించి వాటన్నిటికి ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఎలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పిస్తాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇప్పటికీ మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే నో డౌట్ స్టార్ట్ చేసేయండి ఇది వచ్చేసి వాటర్ కంటెంట్ ఐ మీన్ వాటర్ వెయిట్ తగ్గించదండి టోటల్ బాడీ వెయిట్ తగ్గిస్తుంది సో వాటర్ వెయిట్ అంటే ఏంటండి మహా అంటే 3 to 4 కేజీస్ ఉంటుంది మన బాడీలో వాటర్ వెయిట్ అది స్టార్టింగ్లో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏదైతే వెయిట్ తగ్గుతూ వస్తుంటామో అదంతా ఫ్యాట్ లాస్ అయి ఉంటుంది సో చాలామంది 20 kg 30 kg ఈ డైట్ వల్ల తగ్గారంటే అంత వాటర్ వెయిట్ అయితే ఉండదు కదా బాడీలో 100% ఫ్యాట్ వెయిట్ తగ్గుతారు అండ్ ఇది వచ్చేసి అందరూ చేయొచ్చు పిసిఓఎస్ థైరాయిడ్ వల్ల కానీ షుగర్ పేషెంట్స్ వల్ల కానీ కానీ మళ్ళీ ఒకసారి మీ డాక్టర్కి మీకు సాధ్యమైనంత వరకు ఒకసారి అడగండి దాని తర్వాతనే స్టార్ట్ చేసేయండి అండ్ హెల్తీ పర్సన్స్ ఎవరైతే మెడికేషన్స్ తీసుకోవట్లేదో వాళ్ళందరూ ట్రై చేయొచ్చు ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో లావుగా ఒబేస్గా ఉండే వాళ్ళు కూడా చేయించండి నో ప్రాబ్లం పెద్దవాళ్ళు చేయొచ్చు టీనేజర్స్ చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు అండ్ ఆడవాళ్ళు చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి టోటల్గా మన ఫ్యాట్ బాడీలోని ఫ్యాట్ని తగ్గిస్తుంది పర్టికులర్ పార్ట్ బెల్లీ ఫ్యాట్ టై ఫ్యాట్ అని నేను చెప్పాను టోటల్గా ఓవరాల్గా పైన ఫేస్ నుంచి కింది వరకు మీరు విజిబుల్స్ రిజల్ట్స్ చూస్తారు ప్రతి పార్ట్ తగ్గుతుందన్నమాట మంచి షేప్లోకి వస్తారు తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఈ డైట్ ప్లాన్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీటికి సంబంధించి కాస్త క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను స్టిల్ మీకు ఈ లోపు ఎలాంటి డౌట్స్ వచ్చినా నన్ను కామెంట్స్లో అడగండి అండ్ వీడియో చూసాక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి సో నేను ఈ వీడియో గురించి చెప్తున్నాను కదా ఈ వీడియోనే బాగా పనిచేస్తుందని అనుకోకండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది ఆ వీడియోస్ ట్రై చేసి కూడా వెయిట్ తగ్గారనమాట సో తప్పకుండా ఒకసారి చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చింది ఫాలో అవ్వండి ఆ వీడియోకి సంబంధించి మీరు ఏదైతే డైట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి ఇమీడియట్గా నేను ఆన్సర్ ఇస్తాను కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎవ్రీ ఆల్టర్నేట్ కొత్త వీడియో వస్తుంది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను నేను ఏ వీడియో వస్తుందో బిఫోర్ది తప్పకుండా లైక్ చేయండి ఎన్ని డౌట్స్ ఉంటే నన్ను అడగండి సో నెక్స్ట్ వీడియోలో ఈ డైట్ ప్లాన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు కామెంట్లో సో వాటి అన్నింటి క్లారిటీతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్